హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది కూడా అక్క నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేది ఇండ్యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అంటే ఇంజెక్షన్ ఇస్తారా లేదా మెడిసిన్ ఇస్తారా అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారా అదేవిధంగా ట్యాబ్లెట్స్ అనేవి మనం మింగుతామా లేకపోతే వ్యజాన్లో పెడతారా అనేసి అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఇంజెక్షన్ ఎలా చేస్తారు వ్యజాయన దగ్గర ఏమైనా చేస్తారా అనేసి అడుగుతూ ఉన్నారు సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందామండి అసలు మనకు నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేది ఇండ్యూస్ ఎందుకు చేస్తారు అంటే మనకు పెయిన్స్ అనేవి రానప్పుడు అంటే ఇప్పుడు మనకు డేట్ అనేది దాటిపోయిన నొప్పులు రాని పరిస్థితుల్లో అదేవిధంగా మనకేమైనా నీరు తక్కువగా ఉండి అట్లా ఏదైనా కండిషన్ బాగాలేనప్పుడు డెలివరీ చేసేసి బేబీని బయటికి తీయడం బెటర్ అన్నప్పుడు మనకు నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేది ఇండ్యూస్ చేస్తారు ఈ రెండు సందర్భాలలో మాత్రమే చేస్తారు లేదు అంటే న్యాచురల్గా రావడానికే ప్రయత్నిస్తారు సో ఇలాంటప్పుడు ఎలా ఇండ్యూస్ చేస్తారు అంటే మనకు రెండు మెథడ్స్ అనేవి ఉంటాయండి ఒకటి మెడిసిన్ అంటే ట్యాబ్లెట్స్ ద్వారా చేస్తారు అదేవిధంగా ఇంజక్షన్ ఇస్తారు అదేవిధంగా జెల్ యూస్ చేస్తారు మనకు ట్యూబ్ పెడతారు ఇలాంటివి వేరే వేరే మెథడ్స్ ఉంటాయి దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది నార్మల్ డెలివరీ ప్లేలిస్ట్లో సో ఇప్పుడు మనం మెడిసన్ సో ఇప్పుడు మెడిసిన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ చూసుకుంటే మనకు ఏంటంటే చాలా రకాలు ఉంటాయండి ఇప్పుడు లైక్ అని ఇలా ఆక్సిటోసిన్ అని రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట డ్రగ్స్ కొంచెం చేంజ్ వేరియేషన్తో సో ఆ మెడిసిన్ అనేది కొన్ని ఓవరల్గా ఇస్తారు కొన్ని పెడతారు అనమాట ఇప్పుడు మనకు ఫిఫ్టీ ఎంజీ ట్వంటీ ఎంజీ అలా ఉంటాయి కదా కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ని మనకు ఓవరల్గా పెడతారు సో ఓవరల్గా కూడా ఒకటేసారి వేసుకోమని కొంతమంది చెప్తారు కొంతమంది నాలుగు కింద పెడతారు అంటే స్లోగా బాడీలో హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కొంతమంది ఓరల్గా వేసుకోమని చెప్తారు సో ఈ ట్యాబ్లెట్ అనేది ఏంటంటే ఒక ఫోర్ అవర్స్కి ఫోర్ అవర్స్ వరకు వర్క్ చేస్తుంది ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మనకు వేరే ట్యాబ్లెట్ ఇంకొక ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక వ్యజనాలో చూసుకుంటే మనకు ఒక ఫిఫ్టీ ఎంజీ మింగడానికి ఇచ్చినట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ ఎంజి ఒక ట్వంటీ ఎంజీ వ్యజైనాలో పెడతారు ఇలా వేరియేషన్ అనేది చూస్తారనమాట ఒకేసారి హండ్రెడ్ ఎంజి థౌజండ్ ఎంజి డోస్ మనకు ఇవ్వకూడదు అలా ఇచ్చారంటే మనము ఇంకా ఇదైపోతామన్నమాట పడిపోతాము సో అందువల్ల కొంచెం కొంచెంగానే మన బాడీలో వాళ్ళు ఇస్తూ ఉంటారు చాలా వరకు నాలుగే కింద పెట్టే ట్యాబ్లెట్ ఆ వ్యజనలో మనకు పెడుతూ చెక్ చేసినప్పుడు పెయిన్స్ రావడానికి ఓవరాల్గా కంటే ఎక్కువగా వ్యజనలోనే చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బాడీ అంతా చేయకుండా పోయినా మనకు వ్యజనలో ఫాస్ట్గా పనిచేస్తుంది అనేసి చాలా మంది ఇలా పెడుతూ ఉంటారు అయితే ఇంజెక్షన్ సో ఇంజక్షన్ జోలికి వస్తే మనకు ఇంజెక్షన్ అనేది ఫస్ట్ ట్యాబ్లెట్స్నే మనకు ఇస్తారు ఈ యొక్క టాబ్లెట్స్ డోస్ మనకు సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా ఇంజెక్షన్ అనేది మనకు ఇస్తారు మనకు వెజానో ప్లేస్లో ఏమీ ఇవ్వరు మనకు సెలైన్ పెట్టడానికి క్యానల్ పెడతారు కదండి సో అక్కడైనా ఇస్తారు లేకపోతే సెలైన్లో అయినా వేస్తారనమాట అంటే స్లోగా బాడీలోకి వెక్కడానికి అలా అయినా కూడా వేస్తారు సో దాన్ని బట్టి కూడా మనకు హార్మోన్ రిలీజ్ అయ్యి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకు ఈ ఇంజక్షన్స్ అనేవి ఫస్ట్ ఇస్తారు ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఒక ఫోర్ అవర్స్కి మళ్ళీ ఇంకొంచెం ఇవ్వడం ఇలా చేస్తారనమాట డోస్ అనేది పెంచుతూ ఉంటారు సో వేజైన ప్లేస్లో ఏమి ఇంజక్షన్ గుచ్చరు మీరు భయపడొద్దు జస్ట్ ట్యాబ్లెట్ మాత్రమే పెడతారు అంతే లేదు అంటే మనకి ఇలానే ఇంజెక్షన్ అనేది ఇస్తారు ఏది పవర్ఫుల్ సో ఇంజెక్షన్ బెటరా మెడిసిన్ టాబ్లెట్ తీసుకోవడం బెటరా అని అంటే సో ఇంజెక్షన్ అనేది కొంచెం ఎక్కువ పవర్ అండి ఈ ట్యాబ్లెట్ ఏంటంటే మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది కాకపోతే ఈ ఇంజెక్షన్ వేసిన తర్వాత మనకు చాలా ఫాస్ట్గా పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి సో అందుకని మనకు లాస్ట్లో ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇదండి వీడియో వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు తెలిస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను సో కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాలింత కేర్ వీడియోస్ అనేవి కూడా సెకండ్ ఛానల్లో వస్తాయి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్